ఏమిటో పోరాటం చేశాడు, బీజేపీలోకి వచ్చి గెలిచాడు. అప్పుడైనా బుద్ధి రావాల్సి, అక్కడ రాల. జిహెచ్ఎంసీ ఎలక్షన్ భారీ షాక్ ఇచ్చారు జనం. అంటే 2019 తర్వాత జరిగిన ఎన్నికలు అన్నిట్లలో కూడా, 2018 తర్వాత అన్నిట్లో కూడా స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తున్నారంటేనే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టు కదా. మధ్యలో మునుగోడ విజయం అన్నటువంటి కమ్యూనిస్టులను పెట్టుకుని తీసుకొచ్చుకున్నటువంటిది కదా, దాన్ని నమ్ముకున్నారు కానీ మళ్ళీ మా వైపుకి తిరిగేసింది అనుకున్నారు. కానీ ఆ వెంటనే జరిగిన గ్రాడ్యుయేట్స్ దాంట్లో మళ్ళీ బీజేపీ గెలిచింది అన్నట్టు కూడా మర్చిపోయారు. అంటే ఓవరాల్గా 2018లో అప్రతిహత మెజార్టీ ఇస్తే 18 నుంచి డౌన్ ఫాల్ తప్పించి పాజిటివ్లే. కనీసం ఎక్కడ లోపాలు ఉన్నాయో అవి సరి చేసుకోవాలి. ఖమ్మం 4 క్రిందసారి లోపం, అది సరి చేసుకోవాలి కదా. వరంగల్ లోపం సరి చేసుకోవాలి కదా. అట్లాగే సిట్టింగుల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలు అన్ని ఇచ్చినా కూడా పట్టించుకోవాలి. కనీసం 50 సిట్టింగులు తీసేయాలంటే ధైర్యం చేయాలి. ప్లస్ వాళ్ళని మొజాను మోసుకుంటూ వచ్చారు. అటు ఆ సిట్టింగుల ఎఫెక్ట్ తగిలింది, ఇటు పక్కన ఈ ఎఫెక్ట్ తగిలింది, అది కేసీఆర్ని గద్దె దించడానికి కారణమైంది. అలాగని కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన ప్రేమతో ఓట్లేలా, కానీ పర్సంటేజ్ పెరగడం అన్నటువంటిది చాలా అద్భుతం. వాళ్ళకి 28 నుంచి 39 దాకా వచ్చిందంటే, కానీ అసలు రావాల్సింది కేంద్ర సారాలకు వచ్చి 46 స్థాయికి పోలా. ఇక్కడ అత్యసరిచ్చారు అంటే ఇది ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ మీద వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ చిట్ట చివరిలో చేసిన తప్పుల వలన కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబడగలిగింది భారతీయ జనతా పార్టీ అనే దశ నుండి. అది పక్కకి వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటేనన్న ఫీలింగ్ రావడంతో అది కాంగ్రెస్ కి అయాచిత వరం అయింది. ఇన్ని సీట్లతో విజయం సాధించడం కుదిరింది, కలిసి వచ్చింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి. కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే ఒక ఐటీ హబ్ అది కేసీఆర్ హయాంలో రావడం కానీ, లేదంటే కోకాపేట లాంటి చోట ఎకరం 100 కోట్లకి వెళ్ళడం అంటే ఓకే అది వాళ్ళ క్రెడిట్ అని చెప్పుకున్నా, వాళ్ళ క్రెడిట్ అయినా కాకపోయినా తెలంగాణ అభివృద్ధిలో లేదంటే ప్రజలకు సంక్షేమం అందించడంలో ఈ రైతు బంధు లాంటివి తీసుకొచ్చి అన్ని చోట్ల సక్సెస్ అయ్యారు, ఆదరించారు అనేది. కానీ ఎందుకు అవి కనీసం వీళ్ళని అధికారం వైపు పోనేదో, దగ్గరికి వెళ్ళి ఒక 60-62 సీట్లతోనే గెలుస్తారనుకుంటే అది కూడా రాలేదు. సంక్షేమం అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది 2 పడవల మీదన కాళ్ళు.